Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Bandi Sanjay garu nayakatvam. Bandi Sanjay garu nayakatvam. Bandi Sanjay. Bharatiya Janata Party. Jai Ho. BJP. Jinda Ho. BJP. Jinda Ho. Jai Kisan. Jai Jawan. Jai Kisan. Bharat. మీరేమనుకుంటున్నారు బాబు కొంచెం ఎంతమంది అమ్మ పిల్లలు కౌలే కదా అది మీ సొంతంగా నమస్కారం సార్ మాది కూడా 4 ఎకరాలు ఇదే పరిస్థితి ఇది ఎకరాలమ్మ 2 ఎకరాలా అలా తీసుకో ఫుల్ హెచ్డి పెట్టండి సలీం భాయ్ హెచ్డి పెట్టిన బైక్ లేదా నేనే కాకుండా ప్రజలందరూ కూడా చాలా మీరు కూడా మాకు రైతులకు ఏమన్నా సహకారం కొంచెం ఆడుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడి వద్దాటి నుంచి అది చూస్తున్నాం సార్. ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఏదన్నా ఇచ్చారనుకో టీఆర్ఎస్లో కూడా చెక్కదనుకో ఒకవేళ మీరు కూడా పోతే ఏ ఇప్పుడు వాళ్ళకు కూడా వస్తారు చూసుకుంటారు మాట్లాడి ఏదైనా రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి సార్. అదొకటి చాలా చాలా ఆపదలో ఉన్నటువంటి రైతులు నాకు సార్ పదికల్ మా దాంట్లో ఒక్క ఇత్తు కూడా లేదు సార్. ఒక ప్రాంతాన పోయి ఒక ప్రాంతాన పోలే అట్లున్నాయి దయచేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి సార్. గత 15 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణాటి వడగల వానల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలవడానికి బాధ్యత తీసుకోవడానికి మా కరీంనగర్ చుట్టుపక్కలంటి నియోజకవర్గం జరిగింది. ఈరోజు నియోజకవర్గం పెట్టి గంభీరపేట మండలాలు జరుగుతున్నది నేను చూస్తాను. ఇప్పటికీ మీరందరూ చూశారు తెలంగాణ సమాజం అంతా చూస్తాను పగవట్ అంటే పగవట్ వర్షాల మీద వర్షాలు అనేక ఈ వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న తీరు పని చూస్తున్నాం. ఇప్పుడే రాజేబాబు చెప్పారు మాట్లాడుతున్నాడు ఆయన ఆవేదన అంతా చెప్పాడు. నా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు ఇక్కడ విన కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులను కదిలిస్తకండి. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో నాకు తెలిసి దాదాపు 170,000 ఎకరాలు సాగింది చాలా సగం పంట నష్టపోయింది సగం కంటే ఎక్కువ నష్టపోయింది. ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎంత నష్టపోయింది 11,000 ఎకరాలు నష్టపోయింది 17,000 రైతు కుటుంబాలు నష్టపోయింది రైతులు నష్టపోయారు అంతే అని చెప్పి అధికారులు ఫీల్డ్ మీద పోరాలు
ఫీల్డ్ వికోరు ఫీల్డ్ విజిట్ చేయరు. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేసినా కూడా అధికారులు కరెక్ట్ రిపోర్ట్ వస్తే సస్పెండ్, కరెక్ట్ రిపోర్ట్ రాయకుండా సస్పెండ్. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. నిన్న రాత్రి అధికారులు సస్పెండ్ చేసినట నిన్న ఫీల్డ్ విజిట్ సస్పెండ్ చేసినట. మరి కేసీఆర్ సార్ ఎవరు సస్పెండ్ చేయాలి? ఢిల్లీలో ఏం బిగడని ఢిల్లీ పోయినావు? అంత ముందు అంత కుంభ మునిగ పని ఏముంది నీకంటే ఢిల్లీ ఆఫీస్లో. ఢిల్లీ ఆఫీస్ వద్ద ప్రారంభించి ఉంటాడు, బిల్లింగ్ కుమ్మరికే ఉంటాడు అమ్మోసారి అంటాడు. ఈడ రైతులు చచ్చిపోతున్నారు, ఏడుస్తున్నారు రైతులు. నెక్స్ట్ అందరు అకౌంట్లో చూసుకొని అకౌంట్లో పడతాయి. 10,000 రూపాయలు నష్టమైన రైతు ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పన్నాడు. 228 కోట్లు రిలీజ్ చేస్తున్నా అని చెప్పన్నాడు. దాదాపు 5 లక్షల ఎకరాలు నష్టపోయారు. దాన్ని ఏం చేసిండు? 2,50,000, 2,22,000 ఎకరాలు నష్టపోయారని చెప్పన్నాడు. మళ్ళీ మొన్న ఏం చేసిండు? దాన్ని మళ్ళీ తగ్గించాడు. మళ్ళీ తగ్గించి 150,000 ఎకరాలే నష్టపోయినాయి. 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాడు. అవి ఇవి ఇవి లేవు, అతి లేదు అతి లేదు. ఒక్క రూపాయి 1 కోట్ల వాళ్ళే. ముఖ్యమంత్రి నోటు నుంచి మాట వస్తే అది దూచా తప్పకుండా అమలు జరగాలి. ఇంకా పంజాబ్ చెక్లిస్ట్ గవేజలేదు చెక్లు. ఇప్పుడు గిండోలా రైతులు ఏడుస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి. ఒక్కసారి తిరిగి పోయాడు మనకంతా లాభతలేదు వండవేడు. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు మాత్రం దాదాపు 70,000 మంది రైతులు చనిపోయారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 70,000 మంది రైతులు చనిపోయారు. ఆత్మహత్యలు నెంబర్ 1. వాళ్ళు ఏమైంది రాష్ట్రకు? అధికారులు ఇబ్బంది పడుతున్నారు, రైస్ మిల్లులు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? కొనును, గోడలు పెట్టుకో, కొను. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోలు ప్రారంభించాలి. ఎందుకంటే లోకల్ లీడర్ రావాలి, కొబ్బరికాయ కొట్టాలి. కొనుగోలు పక్కా ప్రారంభిస్తే 30% రైతులు ఇవాళ నష్టపోయేవాళ్ళు కాదు. 30% రైతులు నష్టపోయేవాళ్ళు కాదు. కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయ కొట్టారు కానీ కొనుగోలు ప్రారంభం కాదు. ఇప్పుడు అంటే రైస్ పొలం కొట్టలేరు, వాళ్ళు అంటారు ప్రభుత్వం కొట్టాలని వదిలేటారు. కేంద్రాలు కోతలు కేసాలి. తరుగంటారు, తేమంటారు, అన్ని రకాలుగా మురికలిచ్చిన అసలు నీ నిర్లక్ష్యం వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బంది. వర్షాలు అనుకోకుండా పడ్డే వచ్చు, అది వేరే విషయం. చెప్పిన అదే విషయం, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉందా లేదా నీకు? నువ్వు కొనుగోలు సకాలంలో ఎందుకు ప్రారంభించలే? ఏ మాట్లాడు ఈసారి ఎన్నికల సంవత్సరం, ఈ 8 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మీకు 1 రూపాయి ఇచ్చినానే? 8 సంవత్సరాలు ఏ జాతర 10 సార్లు వర్షాలు పడతాయి. వస్తాడు అధికారంలో పంపుతాడు, పంపించి నివేదిక తయారు చేస్తాడు. ఆ నివేదిక 3 రకాలు ఉంటుంది. ఆయన నోటీస్ ఒక మాట వస్తుంది, అధికారులు పంపే టైంకి ఒక మాట ఉంటుంది, అధికారులు నివేదిక ఇచ్చే టైంకి ఒక మాట ఉంటుంది, నష్టపరి అనౌన్స్ చేసే టైంకి ఇచ్చాడు, అనౌన్స్ చేసే ఇయ్యాడు, అనౌన్స్ చేసే టైం ఇంకో రకంగా ఉంటుంది. లాస్ట్ తీరా వస్తే ఈ 8 సంవత్సరాల ఒక్క సంవత్సరం కూడా ఒక్క రైతు కుటుంబానికి 1 పైసా ఇచ్చిన దాఖలాలు, 1 పైసా ఇచ్చిన దాఖలాలు. ఇక ప్రజలందరూ సచివాలయం ఇక్కడ గోడౌన్ నిర్మిస్తే ఏమైతుంది? ఏమి మిగతా సచివాలయం ఏం చేస్తున్నాడు? వచ్చేలే పీకెళ్ళు, ఇక 6 నెలలే ఉండేది. అది కూడా ఊరుతుందా పేపర్ చూసినా? పేపర్ అది కూడా ఊరుతుందా? అన్ని లీకులే, ప్రాజెక్టులు లీక్ అవుతాయి, డబుల్ బెడ్రూమ్లు లీక్ అవుతాయి, పేపర్లు లీక్ అవుతాయి. లాస్ట్గా ప్రభుత్వం కట్టే ఇటు ఉంటే ఉంటే ఊడి ఊడిపోతే అది కూడా కట్టే లీకేజ్ ప్రభుత్వం, అది కూడా ఉంటుందా పోతే అది ఊడిపోయే ప్రభుత్వం. అది కూడా కొత్త గంట సచివాలయం కూడా లీక్ అవుతున్న పేపర్ చూసిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీల పేరున, యూరియా పేరున, కిసాన్ సమ్మానిధి పేరున ప్రతి ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వము రైతుకు సమకూరుస్తున్నది, ఇస్తున్నది.